హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే, ఫ్రెండ్స్ శాంసంగ్ చూసుకున్నట్లయితే మనకి శాంసంగ్ గ్యాలక్సీ m30 సక్సెసర్ శాంసంగ్ గ్యాలక్సీ m31 అయితే తేబోతుంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీద చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే వచ్చాయి. ఇవాళ వీడియోలో నేను కంప్లీట్ ఈ ఫోన్ యొక్క లీక్డ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, శాంసంగ్ గ్యాలక్సీ m31 లాంచ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, January 16, 2020 రూమర్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ మనకి శాంసంగ్ గ్యాలక్సీ m30s ఉంటుంది కదా ఫ్రెండ్స్, సేమ్ అదే విధంగా అయితే వస్తుంది కెమెరా సెటప్. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అయితే వీళ్ళు గ్లాస్ని అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది మనకి ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది. డిస్ప్లే చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజు 6.4 inches అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ చూసుకున్నట్లయితే మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ చూసుకున్నట్లయితే మనకి 394 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ చూసుకున్నట్లయితే మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లో డిస్ప్లే అయితే వస్తుంది. ఇన్ఫినిటీ యూ డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా అలాగే మనం ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ 1UI 2.0 అయితే వస్తుంది. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి శాంసంగ్ ఎగ్జినోస్ 9611 సెన్సార్. ఫ్రెండ్స్, ఈ సెన్సారే మనకి శాంసంగ్ గ్యాలక్సీ m30sలో అయితే యూజ్ చేశారు. గ్రాఫిక్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి మాలీ G72MP3 అయితే వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 6 GB అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, రోమ్ చూసుకున్నట్లయితే మనకి 64 GB, ఎక్స్పాండబుల్ చూసుకున్నట్లయితే అప్ టు మనకి 512 GB అయితే చేసుకోవచ్చు. మెయిన్ కెమెరాస్ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 48 MP ప్రైమరీ సెన్సార్. ఫ్రెండ్స్, ఇంకా అలాగే 12 MP అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి వైడ్ యాంగిల్ లెన్స్తోనైనా లేకపోతే టెలిఫోటో లెన్స్తోనైనా వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా అలాగే 5 MP చూసుకున్నట్లయితే డెప్త్ సెన్సార్. ఫ్రెండ్స్, ఇంకా అలాగే మనం ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 16 MP అయితే వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ 18 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెట్వర్క్ చూసుకున్నట్లయితే మనకి 4G సపోర్ట్ చేస్తుంది, 3G సపోర్ట్ చేస్తుంది, 2G సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి వైఫై డ్యువల్ బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz అలాగే 5 GHz కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.0 అయితే వస్తుంది. GPS ఉంది. ఇంకా అలాగే USB టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ చూసుకున్నట్లయితే మనకి లౌడ్ స్పీకర్స్ అయితే వస్తుంది. ఇంకా అలాగే 3.5 mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇందులో వైట్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఇది 14,990 rupees అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు శాంసంగ్ గ్యాలక్సీ m31 లీక్డ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై.